यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे। ప్రకాశం జిల్లాలో వివిధ ప్రాంతాలలో ఘనంగా నిర్వహిస్తున్న సెమీ క్రిస్మస్ వేడుకలు, పలు సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న వివిధ రాజకీయ నాయకులు, అధికారులు. ఇక వివరాల్లోకి వెళ్తే, కనిగిరి ప్రెస్ క్లబ్ లో సయ్యద్ షఫీ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు మరియు ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు. కనిగిరి ప్రెస్ క్లబ్ లో ఏ సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఐవి సుబ్బారావు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ ను మతాలకు అతీతంగా శాంతి సంతోషాలతో జరుపుకుంటున్నారు. కరోనా మహమ్మారి జర్నలిస్టుల ఉద్యోగాలు కోల్పోయేలా చేసిందని, జర్నలిస్టులకు ఇళ్ల పట్టాలు ఇస్తానని ప్రభుత్వం హామీ ఇచ్చిందని, ఒక కమిటీ కూడా వేసిందని, కమిటీ రిపోర్ట్ ఇవ్వకుండా కాలయాపం చేస్తుందన్నారు. జర్నలిస్ట్ మిత్రులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. సయ్యద్ షఫీ ఆధ్వర్యంలో క్రిస్మస్ కేక్ కట్ చేసి క్రిస్టియన్ సోదరులకు బట్టలు పంపిణీ చేశారు. విచ్చేసిన అతిథులను సత్కరించారు. అనంతరం మంచి విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు స్టాఫ్ రిపోర్టర్స్, రాష్ట్ర కమిటీ సభ్యులు సురేష్, జిల్లా నాయకులు కనకయ్య, ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏబిఎన్ సురేష్, సీనియర్ జర్నలిస్ట్ సయ్యద్ యాసిన్, కనిగిరి ఎస్ఐ జి రామిరెడ్డి మరియు కనిగిరి బ్యాప్టిస్ట్ చర్చ్ పాస్టర్ థామస్, జర్నలిస్ట్ సోదరులు తదితరులు పాల్గొన్నారు. చేసిన కృషి సేవ ఏదైనా అనుకోండి, జర్నలిస్టులకి కనీ జర్నలిస్టులకి మీరు మెప్పుగా చెప్పడం కూడా మాకు మంచి పరిణామమే. ఇంకా ముందుండి ఇంకా అన్ని కార్యక్రమాల్లో ముందుంటాం కనీ జర్నలిస్టులు. నెక్స్ట్ మన ఏపీ ఇప్పుడు మనం అందరం కనిగిరి జర్నలిస్ట్ అందరూ ఎదురు చూస్తున్న మాట్లాడడానికి మన ఏపీడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు మనం అందరం కనిగిరి జర్నలిస్ట్ అందరూ ఎదురు చూస్తున్న మాట్లాడడానికి మన ఏపీడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వెంకటేశ్వర్లు వార్త. ఈ రంగంలో ఈ పరిస్థితిలో ఉన్న జర్నలిస్టులు ఈ మీడియా రంగాన్ని తిరిగి పూర్వవైభవం వచ్చే విధంగా అందరికీ యేసు ప్రభు తన దీవెనలు ఇవ్వాలని రాష్ట్ర కమిటీ తరఫున నేను కూడా కోరుకుంటూ, ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన షఫీని, కనీ ప్రాంత జర్నలిస్టులకి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ సెలవు. సురేష్ అల్లు సురేష్ మాట్లాడతాను. స్టేట్ కౌన్సిల్ సభ్యులు ఏపీడబ్ల్యూజే సురేష్ గారు మాట్లాడతారు. ముందుగా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. కనిగిరి పట్టణంలో అసలు ఈ సెలబ్రేషన్కి ముందే క్రిస్మస్ జరుపుకుంటే జర్నలిస్టులు కొంతమంది ఉన్నారు, మంచి ప్రార్థనతో పాస్టర్ గారు ప్రారంభించారు. ఒక సహృద్భావ వాతావరణంలో
कार्यक्रम निर्वहित शुभकर मन मित्र शफी चप्न कनगर तो एपीडब्ल्यूजे यूनियन प्रत्येक अभवानी एन कटे ये मुख्यमंत्री कार्यक्रम जगना कनगर नीचे प्रत्येक पार्टिसिपेशन उ अंदर याटिव याटिव रोल पाटी कार्यक्रम विजयवंत कृषि क्रिस्मस सदर्भ मन मन समस्या जुवाली डिसेंबर 25 वस्तु राष्ट्र प्रभुत्म कोई लक्ष की पटास्टी मन संगति निजा की मे 30वीं तेदी मुख्यमंत्री गारु जगन गारु प्रमाण स्वीकार तरह जून 13वीं तेदी मन को इंटरव्यू इस्ते मन माटाड़न आये फस्टे हामी अदे నేను ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో అప్పుడు చెప్పటం ఉగాదికి అందరికి ఇస్తున్నాను మీకు ఖచ్చితంగా ఇస్తాను అట్టాలని చెప్పాడు. ఆ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఒక 3-man కమిటీని ఏర్పాటు చేసింది. విశ్వరూప మంత్రి గారు ఇప్పుడు రాజ్యసభకి వెళ్ళిన బోస్ గారు వీళ్ళతోటి ఉద్యోగులు లాయర్లు జర్నలిస్టులు ఎలా ఎలాగ పట్టాలు ఇచ్చి న్యాయం చేయాలి అని స్టడీ చేసి ఒక నివేదిక ఇవ్వండి. ఆ నివేదిక రాలా ఆ కమిటీ సక్రమంగా పనిచేయలా ఆ సపరేట్ నివేదిక రాలేదని కొన్నిసార్లు పక్కన పెడుతున్నారు. మనం ఏం చెబుతున్నాం అంటే జర్నలిస్టులకి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ మేరకు జర్నలిస్టులకు పట్టాలు ఇచ్చే నివేదికను లేట్ చేయటం లేదంటే జీవో నియుక్తం అనేది తప్పు. ఇన్ని లక్షల మందికి పట్టాలు ఇస్తూ ఆ జీవో ఉన్నా లేకపోయినా స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పట్టాలు ఇచ్చే విధంగా జిల్లా అధికారులను మీ పార్టీ ప్రజాప్రతినిధుల్ని సూచనలు ఆదేశాలు ఇవ్వాలని మనం కోరటం జరిగింది. చాలా ప్రాంతాల్లో చేస్తున్నారు, లేని ప్రాంతాల్లో మనందరం ఐక్యంగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఈ నెలలు ఈ నెలలు రాజకీయాలు అయిన తర్వాత ఐక్యంగా పోయి మనం సవరించుకోవాలి, అలాంటి పనులు చేయించుకోవాలి. ఈ సందర్భంగా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కానీ నాయకులు కానీ ఒకటి గుర్తించాలి, జర్నలిస్టులు వేరు యాజమాన్యాలు వేరు. యాజమాన్యాల మధ్య అనేక వైవిధ్యాలు ఉంటాయి. యాజమాన్యాలు వాళ్ళ అవసరాలు వాళ్ళ వ్యాపారాలకు అనుగుణంగా కొన్ని ఆలోచన దూరంలో ఉంటాయి. సాక్షి పత్రికను జగన్ గారు ప్రారంభించారు, దానికి ఒక ఐడియాలజీ ఉంటుంది. ఈనాడు దానికి ఒక ఐడియాలజీ ఉంటుంది, ఆనందజ్యోతి ఒక ఐడియాలజీ ఉంటుంది, ఏటీవీకైనా కొన్ని ఐడియాలజీ ఉండొచ్చు. ఉన్నంత మాత్రాన అందుట్లో పనిచేసే జర్నలిస్టులకి అది ఐడియాలజీ ఉండదు. జర్నలిస్టులు సామాజిక స్వరూపం, సమాజంలో తన వంతు ఈ రూపంలో సేవ చేయాలి, ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళాలి, అక్కడ జరుగుతున్న అవినీతి అక్రమాలను వెలికి తీయాలనే వస్తారు. కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాల్లో కూడా మేమున్నామంటూ కనిగిరి జర్నలిస్టు మిత్రులు ముందుకు రావటం, ప్రతి కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనటం మిగతా ప్రాంతాల జర్నలిస్టులకు కూడా మార్గదర్శకంగా ఉంటుంది. ప్రతి కార్యక్రమానికి మా రాష్ట్ర అధ్యక్షులు మా పెద్దయిన ఐవి సుబ్బారావు గారితో పాటు దాదాపు ఒంగోలు మిత్రులందరూ కార్యక్రమాలకి హాజరవుతూ కనిగిరిలో ఉన్న జర్నలిస్టు మిత్రులందరికీ దాదాపు అందరూ పరిచయమే ఉంటాం. ఇక్కడ కనిగిరి వస్తే కూడా మాకు ఒంగోలులో ఎట్లా ఉంటుందో కనిగిరి మిత్రులతో కూడా అట్లాగే ఉంటుంది. మా సొంతగా ప్రాంతానికి వచ్చి కార్యక్రమంలో పాల్గొన్నట్లుగా ఉంటుంది. అంతేకాకుండా ఈ కనిగిరిలో జరిగిన మహాసభలోనే గతంలో నేను జిల్లా కార్యదర్శిగా కూడా ఎన్నికయ్యాను. కాబట్టి కనిగిరిలో మరోసారి ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. అవకాశం ఇచ్చిన కనిగిరి జర్నలిస్ట్ మిత్రులందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ తెలియజేసుకుంటున్నాను. ఈరోజున కనిగిరి నియోజకవర్గంలో ఉండే జర్నలిస్టులందరికీ శ్రీమీకృష్ణస్ సందర్భంగా ఒక చాటికి చేరటం, 2 రోజులు ముందుగానే పండగ వాతావరణం మనందరిలో కనిపించే విధంగా ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవటం చాలా సంతోషకరం. మొదటి నుంచి కూడా కనిగిరి ప్రాంతంలో మన సెవెంత్ డే అడ్వాంటేజ్ చర్చ్ వారి ఆధ్వర్యంలో అల్లూరు గ్రామంలో షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహిస్తున్నారు. డిసెంబర్ 27-28 తేదీల్లో సాయంత్రం 7 గంటల నుండి ఫ్లడ్ లైట్ల వెలుగులో పోటీలు జరుగుతాయి. టోర్నమెంట్లో పాల్గొనేవారు టీములను ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి. వివరాలకు
9949107006 మరియు 9000322061 సంప్రదించండి. పోటీలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేస్తారని నిర్వాహకులు సుబ్బారావు హరిబాబు తెలిపారు. రండి ఆడండి గెలుపొందండి. నూతన సంవత్సరపు శుభాకాంక్షలతో సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చి వారి సారథ్యములో ఒంగోలు నియోజకవర్గ స్థాయి షటిల్ టోర్నమెంటు జరుగును. 27/6/2020 అల్లూరు గ్రామంలోనే పశువుల హాస్పిటల్ సెంటర్ బస్టాండింగ్ సెంటర్లో జరుగును. మొదటి బహుమతి 4000 రూపాయలు బత్తుల సుబ్బారావు గారు కుటుంబ సభ్యులు మరియు బత్తుల మేనకమ్మ గారి జ్ఞాపకార్థం. రెండవ బహుమతి 3000 రూపాయలు దారా డాక్టర్ చెన్నకేశవుల గారు కుటుంబ సభ్యులు మరియు దారా సరోజనమ్మ గారి జ్ఞాపకార్థం. మూడవ బహుమతి 2000 రూపాయలు డాక్టర్ దారా చెన్నకేశవుల గారు కుటుంబ సభ్యులు మరియు దారా సరోజనమ్మ గారి యొక్క జ్ఞాపకార్థం. నాలుగవ బహుమతి 1000 రూపాయలు బత్తుల సుబ్బారావు గారు కుటుంబ సభ్యులు మరియు బత్తుల మేనకమ్మ గారి జ్ఞాపకార్థం. సంప్రదించువారు ఎం హరిబాబు గారు, బత్తుల సుబ్బారావు గారు. గమనిక 26 శనివారము లోపు టీముల్ని పరిగణనలోకి తీసుకోవటం జరుగుతుంది. 27వ తారీఖున 4 గంటలకల్లా కోర్టు దగ్గరకు హాజరు కావాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఎంట్రీ ఫీజు 100 రూపాయలు ఇట్లు ఎస్డిఏ యూత్ అల్లూరు. ఇటీవల ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన వాలంటీర్ భువనేశ్వరి కుటుంబాన్ని ఓదార్చే సమయం మంత్రికి లేదా అని తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దన్ ప్రశ్నించారు. ఆమె మృతి చెందిన రోజు రాష్ట్ర మంత్రి ఇక్కడే ఉన్నారని, మృతదేహాన్ని చూసేందుకు వెళ్ళకపోవడం మంచి పద్ధతి కాదన్నారు. స్థానిక కమపాలనలో మృతురాలి కుటుంబ సభ్యులను బుధవారం మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కోర్టు చొప్పున ప్రభుత్వం తక్షణ ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వడంతో పాటు అన్ని విధాలా ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. లేని పక్షంలో తెలుగుదేశం పార్టీ తరఫున పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఆయన వెంట తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు నూకసాని బాలాజీ, టీఎంసీ మాజీ చైర్మన్ కామెపల్లి శ్రీనివాసరావు, పార్టీ నాయకులు గుర్రాల రాజవిమల్, కొఠారి నాగేశ్వరరావు, దాయినేని ధర్మ, కె కుసుమకుమారి, పసుపులేటి సునీత తదితరులు పాల్గొన్నారు. మన షాప్లో పనిచేస్తాం.
ఇప్పుడు రికవరీ అప్పుడు మేము సైతం ప్రోగ్రామ్ పోతే ఇంతే ఉంటారు అంటే ప్రతి నెల మెడిసిన్స్ చేయిస్తాం ఫిజియోథెరపీ చేపిస్తా ఉండాలి ఓలా యాప్ ఒకటి యూజ్ చేసి అందరికీ నమస్కారాలు. ఏదైతే మన 7వ తారీఖు 7వ డివిజన్ వాలంటీర్గా పనిచేస్తున్నటువంటి ఉమామహేశ్వరి భువనేశ్వరి చనిపోవటం జరిగింది. దానికి ఆ రోజు మా బాలాజీ గారు కానీ మన కోటేశ్వరరావు గారు కానీ మన వాళ్ళంతా మన శ్రీనివాసరావు గారు కానీ మన టౌన్ నాగేశ్వరరావు గారు వీళ్ళందరూ కూడా రావటం ఏం జరిగింది ఏ విధంగా చనిపోయింది అనేది కూడా దాని మీద అంతా కూడా మన వాళ్ళు పరిశీలి చేయటం కూడా జరిగింది. ఆ తర్వాత నిన్న ఎస్పీ గారు కూడా దాని జరిగిన విషయాలు ఆమె సూసైడ్ చేసుకుంది కొన్ని కారణాలతోటి వాళ్ళు ఏదో వాట్సాప్ గ్రూప్లో పెట్టారు ఎవరో ఒక ఆటో అతను తీసుకొచ్చి పెట్రోల్ ఇచ్చాడని చెప్పేసి వాళ్ళు నిర్ధారించడం కూడా జరిగింది. ఏదేమైనా ఈరోజు భువనేశ్వరి అనే అమ్మాయి మాత్రం అందులో ఆమె వికలాంగుల హ్యాండిక్యాప్ట్ ఆ అమ్మాయి కూడా వాళ్ళ మదర్ కూడా వాళ్ళ ఫాదర్ కూడా ఎప్పుడో చిన్నప్పుడు ఆయన చనిపోవటం వాళ్ళిద్దరు కూతుర్లు అయితే ఇద్దరు కూతుర్లు కూడా హ్యాండిక్యాప్ట్ అవటం ఏమో బుక్ స్టోర్స్లో పనిచేసుకుంటా వాళ్ళిద్దరిని కూడా పోషిస్తూ వాళ్ళిద్దరినీ ఆ కుటుంబాన్ని నెట్టుకుంటా రావటం కూడా జరుగుతూ ఉంది. ఆమె ఆ అమ్మాయి కూడా ఏదో ఒకటి చదువుకుంది కాబట్టి ఏదో ఒక పని చేయాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఉండే వాలంటీర్ దాంట్లో అప్లై చేస్తే వాలంటీర్ ఉద్యోగం కూడా రావటం కూడా జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఆ అమ్మాయి చనిపోయిన దానికి ఈరోజు మేము తెలుగుదేశం పార్టీ తరఫున కూడా ఆమె ఇమీడియట్గా 1 కోటి రూపాయలు వాళ్ళ కుటుంబానికి పేదవాళ్ళు వాళ్ళ ఇంట్లో మగవాళ్ళు లేరు వాళ్ళ చెల్లెలు కూడా ఒక వికలాంగురాలు కాబట్టి అక్క కాబట్టి వాళ్ళకి 1 కోటి రూపాయలు తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. మంత్రి ఉన్నాడు అంటే కనీసం హాస్పిటల్కి వెళ్ళి అక్కడ చనిపోయి ఒక మనిషి తగలబడిపోయి తీసుకుని వచ్చేసి అక్కడికి పెడితే అక్కడే హాస్పిటల్లో ఉండే ఒక మంత్రి కూడా ఆయన పోయి చూసేదానికి కూడా ఆయనకి టైం లేకుండా పోయింది. ఇది మంచి పద్ధతులకు కాదు. ఇది వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ఈరోజు ఈ ప్రభుత్వం మీద ఉందని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వాళ్ళ అమ్మాయి వాలంటీర్గా పనిచేస్తుంది కాబట్టి వాళ్ళకు కూడా వీళ్ళింట్లో ఆ పాపకు కానీ లేకపోతే వాళ్ళ మదర్కి కానీ గవర్నమెంట్ ఉద్యోగం ఒకటి ఇవ్వాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దానికి ఏ విధంగా అమ్మాయి చనిపోయింది ఏదనేది కారణాలు కూడా పోలీసు వాళ్ళు మన వాళ్ళు చూసి ఎస్పీ గారు వీళ్ళంతా కూడా చెప్పారు కాబట్టి దాన్ని ఎట్లా ఏందనేది కూడా ఏం జరిగిందనేది కూడా ఇంకా మేము పరిశీలి చేస్తూ ఉన్నాం. దాన్ని ఏదన్నా ఉండే తేడా ఉన్నప్పుడు తప్పకుండా దాని మీద కూడా మేము కూడా పోరాటం కూడా జరుగుతుంది. కాకపోతే ఒక విధానంలో ఎస్పీ గారు చెప్పారు కాబట్టి ఎస్పీ గారి మీద మాకు ఆ కాన్ఫిడెంట్ ఉంది. ఆయన వచ్చినప్పటి నుంచి కూడా ఒక పద్ధతి ప్రకారంగా చేసుకొని పోతున్నారు కాబట్టి ఎస్పీ గారు అంటే ఆ గౌరవం ఉంది కాబట్టి ఆయన చెప్పిన విధానాల్లోనే మేము కూడా మాట్లాడుతూ ఉన్నాం. కాబట్టి వాళ్ళ కుటుంబాన్ని మాత్రం ఖచ్చితంగా ఆదుకోవాల్సిన బాధ్యత మాత్రం ఈ ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అది కూడా తొందరలోనే ఇమీడియట్గా ఏం చేస్తారనేది కూడా ఈరోజు కలెక్టర్ గారు కానీ అదేవిధంగా ఈ మంత్రి కానీ వీళ్ళు చెప్పాల్సిన బాధ్యత ఉంది. అది ఇమీడియట్గా వాళ్ళు కానీ ఏది తక్షణం చేయకపోతే మాత్రం తప్పకుండా దాన్ని పెద్ద ఉద్యమం అయినా చేసి వీళ్ళకి న్యాయం జరిగే దానికి మేమందరం గారు కలిసి పోరాడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేమందరం కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే మగవాళ్ళు ఎవరన్నా ఉండుండి వాళ్ళు ఏదన్నా ఇంట్లో కష్టపడి ఏదన్నా చేసేటట్టుంటే అది వేరే ఇష్యూ.
ఈరోజు ఉండేది ఇద్దరు ఆడవాళ్ళు. ఆమె బుక్ స్టోర్లో ఒక దగ్గర పనిచేస్తా, వాళ్ళు కష్టపడే వ్యక్తులు. ఆ అమ్మాయి ఇంకొక అమ్మాయి చూస్తే ఆ అమ్మాయి కూడా ఈరోజు చెయ్యి కాలు సరిగ్గా లేదు కాబట్టి దాని మానవతా దృష్టితోటి ప్రభుత్వం కూడా ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాము. నిరుద్యోగ యువతకు ఉపాధి కోసం శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంస్థలు నైపుణ్య ప్రకాశం పేరుతో ఒకే గుడుకు కింద పనిచేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పొల భాస్కర్ సూచించారు. 2020 సంవత్సరానికి నైపుణ్యాభివృద్ధి కార్యాచరణ ప్రణాళికపై రూట్ సెట్ సీడాపు ఏపీఎస్ఎస్డిసి అధికారులతో బుధవారం సాయంత్రం స్థానిక ప్రకాశం భవన్లోని ఛాంబర్లో సమావేశం నిర్వహించారు. ఆయన 13 జిల్లాల్లో ఎంఓయూ ఇచ్చారు, లైక్ యూ బిఏ అంటే వాళ్ళు బిఏ లాగా పెట్టి టీటీడీ డిగ్రీ కాలేజెస్లో ఈ 3 సంవత్సరాల డిగ్రీ కోర్సు చేసేటప్పుడు 6 సెమిస్టర్స్ ఉంటాయి. ఈ స్కిల్ డెవలప్మెంట్ అంతా కూడా నేనే పర్సనల్గా కూర్చొని వాడు అక్కడ ఒక ఎక్స్పర్ట్ మీటింగ్స్ ప్రశ్నించి ఐ హ్యావ్ డెవలప్డ్ 6 మాడ్యూల్స్. ఇట్ ఇస్ కమ్యూనికేషన్ స్కిల్. సో అదర్ సాఫ్ట్ స్కిల్స్ ఏవైతే రెస్ట్ అయి ఉన్నాయో, ఇంగ్లీష్లో మాట్లాడో, కంప్యూటర్ నాలెడ్జ్, ఈ రెండు కాక మిగిలిపోయినటువంటి బిహేవియల్ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో దట్ వాజ్ కవర్డ్ ఇన్ ది 4th సెమిస్టర్. వెరీ క్లియర్ కట్ సిలబస్. ఇంకా 5th సెమిస్టర్కి వచ్చేటప్పటికి అండర్స్టాండింగ్ కార్పొరేట్ వరల్డ్. నౌడేస్ ద ఎంటైర్ వరల్డ్ ఈజ్ రన్నింగ్ బై కార్పొరేట్స్. సో దే ఆర్ క్రీపింగ్ ఇన్ టు ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది గవర్నెన్స్ ఆల్సో. లాట్ ఆఫ్ ఇండస్ట్రీస్ బిజినెస్ పీపుల్ ఆర్ బికమింగ్ పొలిటీషియన్స్. అప్పుడప్పుడు అది సపరేట్ లాట్ అది. సో పొలిటికల్ లీడర్షిప్ అనేది జనాల నుంచి వచ్చేది. వీళ్ళు పాటి వీళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళు ఏదో వీళ్ళు పని ఇచ్చేవాళ్ళు అట్లా నడిచేది. ఇప్పుడు ఏమైంది కలిసిపోయింది. సో ఎంఎన్సీలు ఎలా ఉందంటే, సో ఫైనాన్షియల్ సెక్టర్ క్యాప్చర్ చేస్తున్నారు, అగ్రికల్చర్ సెక్టర్ క్యాప్చర్ చేస్తున్నారు. సో వాళ్ళే బ్యాంక్ నడుతాడు, వాడే ఇంట్రెస్ట్ పెడతాడు, వస్తాడు. అంతే కదా, ఒక ఓదార్పోటు ఇంటర్వ్యూ లేనప్పుడు బోత్ కొలాప్స్. కంపెనీ ఇన్వాల్వ్ అంటే బ్యాంక్లో 70% వాడే ఆ బ్యాంక్లో పబ్లిక్ నుంచి మొబైల్ చేస్తాడు. వీళ్ళే బెనామిలింగ్ కానీ ఏమైపోతుంది కదా. సో రేపు కంపెనీ ముసేస్తే దీనికి రికవరీ రాదు. ఇది ముసిగేది అని పోయిందా, అట్లాంటివి కూడా మనం చూస్తాం. ఈ వుడ్ మేక్ అవర్ ఎగ్జామినేషన్ అండర్స్టాండ్ వాట్ ది కార్పొరేషన్ వరల్డ్ ఈస్ గోయింగ్, హౌ ఇట్ ఈస్ గోయింగ్, హౌ టు గెట్ సమ్ జాబ్. మ్యాక్రో లెవెల్ వాళ్ళకి అనవసరం కదా, అది అంతా మేము థింకర్స్ లేదా టోటల్గా ఒక జాబ్ ఎన్విరాన్మెంట్ని అర్థం చేసుకునేది. వాళ్ళు ఏం రిక్వైర్మెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు, దాన్ని నాకు ఉన్నాయా లేవా, నా డిఫిషియన్సీస్ ఏమి, సెల్ఫ్ అప్రైజల్, ఇట్లా ఇదంతా తయారైతే బై ద టైమ్ యూ ఫినిష్ ది డిగ్రీ యూ నో యూ విల్ కమ్. వీళ్ళ దాన్ని అనుసంధానం చేయడానికి మధ్యలో హెచ్ఓడీ లేడు, ఏదైనా పిలిస్తే డైరెక్ట్గా స్పెషల్ సీఎస్ తెలవడమే. ఈ లోపల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే పిఎంకేపీవై 3.0 అని ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేశారు. దానికి సంబంధించి ఒక మిషన్ బోర్డ్ అంటే నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ హెల్త్ మన స్కిల్ డెవలప్మెంట్ మిషన్ ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. దాంట్లో చాలా కంపోనెంట్స్ ఉన్నాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ కింద చేసే పనుల్లో. కొన్ని నేషనల్ లెవెల్లో చేయాల్సినవి అంటే కంట్రీ లెవెల్లో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెవెల్లో చేయాల్సినవి, స్టేట్ లెవెల్లో చేయాల్సినవి, డిస్ట్రిక్ట్ లెవెల్లో చేయాల్సినవి అనేది నేషనల్ డెవలప్మెంట్ మిషన్లో అవన్నీ కూడా స్పెల్ అవుట్ చేశారు. ఆ క్రమంలో కొన్ని ఏజెన్సీస్ని స్కిల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్రియేట్ చేసింది. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ ఏజెన్సీ, ఇంకా కొంత దాంట్లో ఏదో జరగాల్సినట్టు జరిగినాయి. దాంట్లో ఆబ్జెక్టివ్స్ అవన్నీ చూస్తే రకరకాలు. దాంట్లో ఒక భాగం ఏంటంటే సంకల్పం చెప్పి ఒక ఇనిషియేటివ్.
అప్పుడేమైంది ఈ సంకల్ప అంబిట్లో కొన్ని కార్యక్రమాలు ఏదో చేయాలని గైడ్లైన్ చూస్తే ఈ లోపల మళ్ళీ ఏమైంది పిఎంకేవీవై అనేది వచ్చింది అది కూడా సంకల్పలో ఒక భాగం సంకల్ప్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ యూనో విత్ అంబ్రెల్లా అండర్ సంకల్ప్ దెర్ ఆర్ వేరియస్ ఏజెన్సీస్ టు ప్లే అట్లా తీసుకున్నప్పుడు మనం స్టేట్ పరంగా చూసుకుంటే డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈ సిడ్యాప్ అట్లాగే జిల్లాల్లో ఏమైనా స్పెసిఫిక్గా బ్యాంకర్స్ వాళ్ళు వీళ్ళు ఏదైనా ఏర్పాటు చేసుకుంటే వాళ్ళు చేసుకుంటారు ఒకసారి గతంలో ఒకసారి చూసుకుంటే డెవలప్మెంటల్ ఏజెన్సీస్ అన్నీ కూడా డిఆర్డీఏ కానీ ఎస్సీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ లాంటివన్నీ కూడా గతంలో కొంత స్కిల్ డెవలప్మెంట్ లేదా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ లేదా జాబ్స్ ఏదో పేర్లు పెట్టి రకరకాల విద్యాభ్యాసం చేసేవాడు సో ఇప్పుడు ఏమైందంటే కొంత ఎస్సీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ నుంచి కొద్దిగా ఈ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కంపోనెంట్ తగ్గింది ప్రభుత్వం ఇటీవల కొత్తగా వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఆ కార్పొరేషన్కి ఆ వెల్ఫేర్ స్కీమ్స్ ఛార్జ్ చేస్తున్నారు అదే ప్రోగ్రెస్ కింద అయిపోతుంది బట్ పర్టికులర్లీ యంగ్ జనరేషన్ని అంత కవరేజ్కి రావట్లేదు సో ఈ లోపల నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ మిషన్లో భాగంగా వాళ్ళు ఏం చెప్పారంటే స్టేట్ లెవెల్లో కూడా ఒక మిషన్ క్రియేట్ చేయాలి హెడెడ్ బై ఏ మిషన్ డైరెక్టర్ అంట మామూలుగా గవర్నమెంట్ అభివృద్ధి ఇవన్నీ ఇలాగే ఉంటాయి దే క్రియేట్ లాట్ ఆఫ్ మిషన్స్ దెన్ దే విల్ ఆస్క్ స్టేట్ గవర్నమెంట్స్ టు ఆల్సో క్రియేట్ ది మిషన్ బాడీస్ హెడెడ్ బై సమ్ మిషన్ డైరెక్టర్స్ అట్లా గతంలో మేము హెల్త్ చూసాము హెల్త్ మిషన్ తర్వాత డ్రింకింగ్ వాటర్ మిషన్ శానిటేషన్ ఇట్లా ఇంతకుముందు లిటరసీ కోసం లిటరసీ మిషన్స్ ఇట్లా ఉండేటివి అన్నమాట సో ప్రస్తుతానికి ఇక్కడ ఏమైంది మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ అభివృద్ధి ఏమందంటే ప్రతి స్టేటు ఒక స్టేట్ లెవెల్ మిషన్ క్రియేట్ చేయాలని చెప్పారు అతని మిషన్ డైరెక్టర్ రోల్ బికాస్ ఈజ్ నాన్ ఐఏఎస్ నాకు తెలిసి ఎవడెవడో ఒకటి ఉన్నాడు అక్కడ జాయింట్ డైరెక్టర్ నా దగ్గర ఎందుకు పనిచేశాడు చంద్రశేఖర్ రెడ్డి అని అటు వైజాగ్లో ఇటు బీఆర్ది మన నెల్లూరులో నేను పనిచేసేటప్పుడు ఈ వర్క్ పెట్టి అది బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ ఫైనాన్స్ సో సిడాప్ ద్వారా చదివాల్సింది జరుగుతూ ఉన్నాయి దానికి ఆల్రెడీ తెలిసే స్ట్రక్చర్ అంటే డిస్ట్రిక్ట్ లెవెల్ ది నేమ్ ఆఫ్ సిడాప్ సో సిడాప్ ద్వారా ఇంప్లిమెంటేషన్ అనేది రెండు రకాలుగా జరుగుతుంది యాక్టివిటీస్ డన్ బై సిడాప్ ఇట్సెల్ఫ్ అండ్ ఇట్స్ ఓన్ అండ్ సెకండ్లీ ఇంప్లిమెంటేషన్ త్రూ పిఏఎస్ సెవెన్ దట్ ఈస్ సిడాప్ వింగ్ దెన్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దే ఆర్ డూయింగ్ దర్ ఓన్ బిజినెస్ వాళ్ళు కొన్ని జాబ్ ఓరియంటెడ్లో నాకు తెలిసి ఇంతవరకు పెద్దగా మేము ప్లాన్ చేయలేదు వెన్ ఐ వాజ్ ఇన్ టీటీడి నేను ఒక మోడల్ డెవలప్ చేశాను జస్ట్ కన్ఫైనింగ్ టు టీటీడి డిగ్రీ కాలేజెస్ హ్యావింగ్ టైఅప్ విత్ యూనో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఒక అక్కడ వాళ్ళ దాన్ని ఏమంటారంటే శ్రీ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ బాడీ మైండ్ కూడా బాడీ అండ్ మైండ్ కంట్రోల్ లేకపోతే దెన్ మనం ఏం చెప్పినా ఎక్కుతుంది ఆ తర్వాత సెకండ్ సెమిస్టర్లో బికాస్ పీపుల్ ఆర్ వీక్ ఇన్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సో ఐ థాట్ బెటర్ టు ప్రొవైడ్ గుడ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అందువల్ల సెకండ్ సెమిస్టర్లో ఇంగ్లీష్ పెట్టాము సో దాని మీద టోటల్గా ఒక మాడ్యూల్ డిజైన్ చేశాం ఆ తర్వాత థర్డ్ సెమిస్టర్లో కంప్యూటర్ నాలెడ్జ్ నాట్ ఫర్ ఎనీ అప్లికేషన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ హార్డ్వేర్ లెర్నింగ్ కంప్యూటర్ నాలెడ్జ్ ఫర్ దేర్ ఓన్ క్యారియర్ డెవలప్మెంట్ సో కంప్యూటర్ ఈరోజు అంతా కూడా దాని మీద నడుస్తుంది కాబట్టి పిల్లలకి ఫంక్షనల్గా కంప్యూటర్ని ఏదో బొమ్మలు చూసుకోవడానికి కాకుండా ఒక రిజ్యూమ్ని ఎలా మనం తయారు చేసుకోవాలి ఏ రకంగా ఈ జాబ్ ఇచ్చేటువంటి ఆన్లైన్ ఏజెన్సీస్కి మనం ఎలా మన రిజ్యూమ్ని అక్కడ ప్రజెంట్ చేసుకోవాలి ఆన్లైన్లో సో దట్ వీ కెన్ గెట్ మోర్ స్ట్రైక్స్ మోర్ కాల్స్ ఇట్లా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో డిజైన్ చేశాము నాట్ ఫర్ ఎనీ యునో లైక్ రొటీన్ ఏదో ఎంఎస్ అంటే ఎంఎస్ అది కాదు
టోటల్గా తను క్యారియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంప్యూటర్ని ఎలా ఉపయోగించుకొని డెవలప్ అవ్వాలని. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరొకసారి. ప్రకాశం జిల్లాలో వివిధ ప్రాంతాలలో ఘనంగా నిర్వహిస్తున్న సెమీ క్రిస్మస్ వేడుకలు, పలు సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న వివిధ రాజకీయ నాయకులు, అధికారులు. यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत, अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सृजाम्यहम्, परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां, धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి టీవీ 8 ప్రతిక్షణం ప్రజల కోసం.